అంటే మిషన్ బగిరా నీళ్ళు వస్తున్నాయా మామూలు నీళ్ళు వస్తున్నాయా? మిషన్ బగిరా కాదు, ఈ నీళ్ళే వస్తున్నాయా? ఇది మిషన్ బగిరా కదా, ఇది మిషన్ బగిరా. ఎప్పుడన్నా వస్తాయా నీళ్ళు? ఎప్పుడన్నా అసలే, అది ఫుల్ కాదు ఆఫ్ అన్నట్టు కాదు. అంతే ఇట్లా వస్తుంటాయా? నీళ్ళు మంచిగా ఉన్నాయా మరి? ఫిల్టర్ వాటర్ చూడలే, నీళ్ళు ఎట్లా ఒకసారి పట్టుకో చూడలే, చూసిన మంచిగానే ఉన్నాయా? ఇప్పుడు అంటే రావని చాలు పెట్టరా, వస్తాయి అని చాలు పెట్టారు? ఏ నీళ్ళు వాడతారు మీరు? బోరు నీళ్ళు వాడుకుంటారు. ఇక ఈ నీళ్ళు వచ్చే సంగతి తెలియదు, మీకు రాని సంగతి తెలియదు. మరి ఇవి ఫిల్టర్ వాటర్ మాకు ఇచ్చారు కదా, ఇస్తాను. ఇవి ఫిల్టర్ వాటర్ కేసీఆర్ గారు ఇస్తారు. మంచి ఫిల్టర్ వాటర్, మనం కిన్లే వాటర్ తాగుతాం కదా, ఆ కిన్లే వాటర్ కంటే ఇవి మంచి నీళ్ళు. ఇవి రోజు వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకుందామని వచ్చిన. అంటే ఇది వచ్చేది తెలియదు, మీకు రాని తెలియదు ఇప్పటి వరకు. నేను వస్తున్నాను అసలు, నిజమే చెప్పండి. ఇవ్వాలని వస్తున్నాయి, ఇవ్వరు రాలే. అంతే కానీ నీళ్ళు వస్తలేవు రోజు. ఇవి వచ్చినప్పుడు ఎంతసేపు వస్తాయి ఇట్లా? అంతే, వాళ్ళే నీళ్ళు ఇస్తారు రేపటి నుంచి. కనిపిస్తారా? కనిపిస్తాం. మెటీరియల్ ఇవ్వాలి, లేబర్ ఇవ్వాలి, ఒక్క ఇల్లు కూడా మీకు కాకుండా మనం నల్ల పిడియచ్చి పోవాలి. వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి. సరే ఇప్పుడు ఇవన్నీ రాసుకోండి, గాలి మాటలు మనం మాట్లాడుకోవాలి. ఈ వాడకి ఇచ్చినప్పుడు ఆ వాడ ఇళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు మనని కంప్లైంట్ చేస్తారు. ఒక ట్యాంక్ కావాలంటే ఒక వాటర్ ట్యాంక్, వాటర్ పంప్ అన్ని బంద్ చేయదు. మన రేపు రమ్మంటేనే పక్క, కానీ ఇవే నీళ్లు తాగాలి, ఇవే నీళ్లు వాడుకోవాలి, ఇవే సరిపడాలని. నేను చెప్తున్నా, ఇప్పుడు ఎస్సీ గారు ఏమంటానంటే అవి ఇవి అన్ని ఒకటే, ఈ నల్ల ద్వారా వచ్చినా మేమిచ్చినాయి, ఆ నల్ల ద్వారా వచ్చినా మేమిచ్చినాయి, నీళ్ళు ఏ వచ్చినా మా నీళ్ళే, మిషన్ దగ్గర నీళ్ళే అని ఎస్సీ గారు అంటారు. గ్రామ పంచాయతీ మోటార్లు గీటర్లు అన్ని బంద్ చేయాలి, ఈ మిషన్ దగ్గర నీళ్ళ సంగతి ఏదో చూస్తామని నేను అంటాను. అంతేకాదు, వాళ్ళు ఇస్తారని కూడా రావాలి అంతేకాదు. నేను రామ్ సాగర్ ఉప సర్పంచ్ ఉన్నప్పుడు నా మూడు గ్రామాలు ఏం చేసినాయంటే 2015 మిషన్ బగిరత పైప్ లైన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఏం చేసిందంటే ట్యాంక్ కాడ నుంచి పైప్ లైన్ కంటున్నా, అంటే ప్రతి గ్రామానికి గవర్నమెంట్ 60% పైప్ లైన్ ఇచ్చింది, 100% పైప్ లైన్ చేయాలి. అంటే 40% ఉన్న పైపులకు నల్లాలు బిగించాలి, 60% కొత్త లైన్ వేయాలి. నా ఊర్లో మూడు రోజులు ఏం చేసినా డైరెక్ట్ మొత్తం ఆ పాత పైప్ లైన్ తీసేసి మొత్తం కొత్త పైప్ లైన్ దానికి నల్లాలు పెట్టి ట్యాంకు దీనికి కనెక్షన్ కలిపిన అన్ని గ్రామాలలో ఏం చేసిందంటే సార్ అదొక లైన్ ఉంచింది అన్న, ఇదొక లైన్ ఉంచింది, దీనికి ఎవరు నీళ్ళు పెడుతున్నారో దానికి పెడుతుంది. దీనికి లైన్ ఇప్పుడు ఈ మిషన్ భగీరథ నల్లాలు బిగిస్తే ఇప్పుడు నా ఊళ్ళో 6 గేట్ వాళ్ళు ఉండే మిషన్ భగీరథ నల్లాలు అందరూ ఒప్పించి నీళ్లు మెల్లగా వచ్చినా ఎక్కువ టైం వస్తాయని చెప్పి అన్ని అదే నల్లలు పెట్టి ఆ పాత పైప్ లైన్ ఉంచాను. నేను ట్యాంక్ నీళ్ళు ఎక్కినాక దిగితే అదే నల్లలకి వెళ్ళాలి. 6 గేట్ వాళ్ళు ఉన్న విలేజ్లో ఒక గేట్ వాళ్ళు లేకుంటే ఇప్పుడు అన్ని నల్లలు సమానం అవుతుంది. మిగతా గ్రామాలలో అట్లా చేయలే, దాని పైప్ లైన్ దానికే ఉంచింది, దీని పైప్ లైన్ దీనికే ఉంచింది. ఈ మిషన్ పైప్ నల్లలు ఫిట్ చేస్తే 10 మీటర్ల కింద ఉన్న నల్ల ఎంత వస్తుందో 10 మీటర్ల మీద నల్ల కంటే వస్తుంది. పాత నల్ల అట్లా పోయకపోవు, గౌరవాలు ఎక్కువ పోవచ్చు, మీదకి ఎక్కడ పోయి
బోరింగ్ అదే గ్రామ పంచాయతీ నుంచి మీకు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి? టూ డేస్కి ఒకసారి. రెండు రోజులకు ఒకసారి వస్తే దినం తప్పించి దినం ఇస్తారా? రెండు రోజులకు ఒకసారి ఇస్తారా? దినం తప్పించి విడిచి ఒక రోజు వస్తాను. అంటే మనం ఒకరోజు విడిచి ఒకరోజు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే డైలీ ఇయ్యలే డైలీ ఎందుకు ఇయ్యలేరు? అంటే మన దగ్గర విలేజ్ పెద్దది కదా, ఇవాళ ఒక ఆరు వాటర్లు ఇస్తాం, మళ్ళీ ఒక రోజు బంద్ ఉంటుంది, మళ్ళీ మిగతా వాటర్లకు అదే మోటార్లు కావాలి. అంటే మీకు ఏం అరేంజ్మెంట్స్ చేస్తే రోజు నీళ్ళు కలుగుతారు? రోజు నీళ్ళు ఇస్తారంటే ఇప్పుడు ఏ వాడే ఆ వాడకే ఉండాలి కలెక్షన్. ఇప్పుడు మనం తాళాల బాయిలో ఆన్ చేస్తాం, రెగ్యులర్ అటు వెళ్ళాలంటే బాయి నుంచి వస్తాయి, డైరెక్ట్ బాయి నుంచి వస్తాయి, ట్యాంక్ నుండి వస్తాయి. రాజు సర్పంచ్ గారు నేను ఏం చెప్తున్నా, మీకు డైరెక్ట్ బావి నుంచి అయ్యే సప్లై అయ్యే నీళ్ళు ఉన్నాయా, ట్యాంకుల నుంచి వచ్చే ఉన్నాయా కొన్ని నీళ్ళు? అయితే ఇప్పుడు రెండు రకాలుగా ఉన్నాయి, రెండు రకాలుగా కాదు, మీకు ఏం చేస్తే డైలీ ట్యాంక్ తోటి సప్లై అవుతుంది? అన్ని ట్యాంకులకు డైలీ వాటర్ రావాలి. ఎన్ని ట్యాంకులు ఉన్నాయి మీకు? మాకు ఆ ట్యాంకులు ఉన్నాయి. ఈ ఐదు ట్యాంకులకు ఇప్పుడు ఫుల్ నీళ్ళు ఇస్తే సరిపోతాయా? నీళ్ళు సరిపోతాయి. ఈ ఐదు ట్యాంకులు సరిపోతాయా? ఇంకేమైనా అడిషనల్ గా ట్యాంకులు అవసరం? నీళ్ళు వెళ్తూనే ఉంటాయి. ఇంకొక ట్యాంక్ కావాలి సార్, ఇంకొక ట్యాంక్ కావాలి, గుడివాడ ఎక్కువ అటు ఒకటి, ఓవర్ఎస్ ట్యాంక్ 60 లీటర్లు ఒకటి కావాలి. అటు అయితే అటు సప్లై ఇవ్వగలుగుతాం. ట్యాంకులు ఉన్నాయన్నీ ఈ సైడ్ ఉన్నాయి, పాత గ్రామంలో ట్యాంకులు లేవు. పాత గ్రామాలకు ఇక్కడ నుంచి ఇవి పైప్ లైన్ తోటే పోతుంది. పైప్ లైన్ మనం ఇచ్చేది బల్క్ వాటర్ వాటర్ ట్యాంక్ లో పోతుంది సార్, బల్క్ వాటర్ పోతుంది. కానీ మనం ఈ మిషన్ బదులు నల్లకు మనం ఇయ్యలేకపోతుంది. ఎందుకు ఇయ్యలేకపోతున్నాం?